నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు విశాఖలో కోవిడ్ క్లినికల్ ట్రయల్ సెంటర్ ప్రారంభించిన మంత్రి ముత్తంశెట్టి ఈ నెల 16న జగనన్న రెండో విడత విద్యా కానుక డిఈఓ లింగేశ్వర రెడ్డి వెల్లడి తిరుగుబాటుతోనే బహుజనుల రాజ్యాధికారం సాధ్యం రాష్ట్ర స్థాయి రాజకీయ సమావేశంలో వక్తల ఉద్ఘాటన రక్తదానానికి స్వచ్ఛందంగా యువత ముందుకు రావాలి ఎమ్మెల్యే అదీపురాజు పిలుపు విశాఖ ఉక్కు జాతీయ హక్కు పరిరక్షించుకుంటామని దీక్షాపరుల శపథం ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తొలి కోవిడ్ క్లినికల్ ట్రయల్ సెంటర్ సింహాచలం గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో అందుబాటులోకి వచ్చింది మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణలు దీనిని ప్రారంభించారు ఈ సందర్భంగా వీరిరువురు మాట్లాడుతూ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కేంద్ర మంత్రిత్వ శాఖల సహకారంతో ఈ ల్యాబ్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు కరోనా వైరస్తో పాటు అన్ని రకాల వ్యాధులు వైరస్లపై ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ జరగనున్నాయని తెలిపారు మిషన్ కోవిడ్ సురక్షల భాగంగా ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్ ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు ఈ జిల్లా వరకు చూసుకుంటే వైద్యపరంగా అత్యధిక నిధులు కేటాయించిన జిల్లాగా మరి మిగిలిపోతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 260 రూపాయలు ఈ జిల్లాకి మరి శాంక్షన్ చేసి కేటాయించారు వాటిల్లో రెండు మెడికల్ కాలేజీ పాడేరులో ఒక మెడికల్ కాలేజీ అలాగే అనకాపల్లో మెడికల్ కాలేజీ ఒకరో మెడికల్ కాలేజ్ 500 కోట్ల చొప్పున 1000 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీలకి అలాగే కేజీహెచ్కి ఎక్స్పాన్షన్కి మరి 15 లక్షల సబ్సిడీ కట్టడానికి 650 కోట్ల రూపాయలు అలాగే విమ్స్ ఎక్స్పాన్షన్కి 4 లక్షల సబ్సిడీ కట్టడానికి 250 కోట్ల రూపాయలు మరి గోశాల హాస్పిటల్కి 100 కోట్లు అంటే మొత్తం 250 కోట్లు అలాగే 9 సిహెచ్సిల్ని కొత్తగా శాంక్షన్ చేయడం వాటితో పాటు 70 పిహెచ్సిల్ని మరి నాడు నీటిలో పెట్టి రిపేర్స్ మెయింటెనెన్స్ ఇలా మొత్తం 260 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈ జిల్లాకి ఎంతో మేలు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి జిల్లా ప్రజలందరూ రుణపడి ఉండాలి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కోవిడ్ని థర్డ్ వేవ్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటామని అధికారులు ప్రజాప్రతినిధులు ఫ్రంట్లైన్ వర్కర్స్ వారంతా కష్టపడి ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కూడా ఎదుర్కొన్నారు రాబోయే థర్డ్ వేవ్ కూడా ప్రజలు జాగ్రత్త ఉండాలని మరి అందరూ కూడా మాస్క్ ధరించి విడిగా మరి కోవిడ్ నిబంధనలు పాటించాలని ఈ ఇయర్ ఈ కోవిడ్ సెకండ్ వేవ్లో క్లినికల్ ట్రయల్స్ బిల్డింగ్ ఒకటి రెనోవేట్ చేయాలని చెప్పేసి మన ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు మా ఎంపీ గారి ద్వారా మమ్మల్ని అప్రోచ్ అయితే ఒక గొప్ప సదావకాశంగా మేము భావించి దాన్ని ఎంతో మాకు ప్యాషను మాకు కన్స్ట్రక్షన్ అంటే ప్యాషన్ మా మెంబర్స్ అందరికి కూడా ఆ ఉద్దేశంతో అనకాపల్లి స్కూల్ బిల్డింగ్ కానీ మధురవాడ స్కూల్ బిల్డింగ్ కానీ ఇప్పుడు ఈ ట్రయల్స్ క్లినికల్ ట్రయల్స్ బిల్డింగ్ కానీ ఇది ఎంతో నైపుణ్యంతో 45 డేస్ మా కమిటీ అంతా కూడా శ్రమించి ఎస్పెషల్లీ మా కమిటీ మెంబర్ నర్సరారు రమణయ్య గారు దీని మీద 45 డేస్ దీని మీద గట్టిగా కాన్సన్ట్రేట్ చేసి ఈ విధంగా తీసుకొచ్చి ఈ ఆంధ్ర మిలియన్ కాలేజ్కి ఈరోజు ఇనాగ్రేషన్కి మన గౌరవ మంత్రివర్యులు ఆనరబుల్ ఎంపీ శ్రీ ఎంవీ సత్యనారాయణ గారు అలాగే జగనన్న విద్యా కానుక రెండో విడత కార్యక్రమం ఈ నెల 16వ తేదీన ప్రారంభం కానుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు అదే సమయంలో విశాఖ నగరంలోని నాడు నేడు పథకం కింద అత్యాధునికంగా తీర్చిదిద్దిన చంద్రంపాలెం పాఠశాలలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు అదే రోజు అన్ని నియోజకవర్గాల పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యేలు జగనన్న విద్యా కానుకను ప్రారంభించనున్నారని డిఈఓ లింగేశ్వర రెడ్డి ఏసీటీ న్యూస్కు వెల్లడించారు జగనన్న విద్యా కిట్లో 8 రకాల వస్తువులు ఉంటాయని చెప్పారు ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క కిట్స్ను పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కిట్స్లో మనకు 8 రకాల వస్తువులు ఒక కిట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది వాటన్నింటినీ కూడా మరి ఈ కార్యక్రమంలో అందజేయడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా అదే సందర్భంలో నియోజకవర్గ స్థాయిలో సంబంధిత శాసనసభ్యులు కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మరి నాడు నేడు కంప్లీషను అయిన దృష్ట్యా దాని డెడికేషను మరి సెకండ్ ఫేజ్ ఇనాగ్రేషను సంబంధించి ఈ యొక్క ప్రోగ్రామ్ను జగనన్న విద్యా కానుకతో కలిపి ప్రారంభించడం జరుగుతూ ఉంది కాబట్టి ఒకవేళ 16వ తారీఖు నుంచి ఇంకా గైడ్లైన్స్ మనకు ఏ క్లాసులు స్టార్ట్ అవుతాయి ఏ క్లాసులు మనకు
పదహారు తారీఖు నుంచి పిలుస్తామనే దానిపైన ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ పదహారు తారీఖు నుంచి స్కూల్స్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యే పక్షంలో ప్రతి ఒక్కరు కూడా శానిటైజేషన్ మాస్క్ భౌతిక దూరం ఉండేటట్లుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఫీల్డ్ ఫంక్షనరీస్కు ఆల్రెడీగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా పిల్లలు ఎక్కడ ఈ రకమైనటువంటి అంటే కరోనా వ్యాప్తి నేపథ్యంలో మనం తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకున్నాం. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. రాష్ట్ర స్థాయి రాజకీయ విస్తృత సమావేశం కంచరపాలెంలోని బొట్ట నరసింహరావు భవన్లో జరిగింది. ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కుల మత ప్రాతిపదికన వివిధ పార్టీల దోపిడీలు కబ్జాలు దౌర్జన్యాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఆంధ్ర బహుజన ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు ఏ గోవింద్ మాట్లాడుతూ తిరుగుబాటుతో కూడిన చైతన్యంతోనే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమవుతుందని చెప్పారు. కొన్ని పార్టీలు అధికార ప్రతిపక్షాలుగా ఉంటూ ప్రజల కోసమే పోట్లాడుతున్నామనే విధంగా నటిస్తూ అధికారాలను సౌకర్యాలను అనుభవిస్తూ బహుజనులను దగా చేస్తున్నాయని మండిపడ్డారు. విస్తృత రాజకీయ రాష్ట్ర సమావేశం ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశం దాదాపు 70 ఏళ్లుగా ఈ వర్గాలను అణచివేస్తూ అగ్రకులపోలం పార్టీలే పరిపాలన చేస్తూ రావడం జరుగుతోంది. దీనివలన ఈ వర్గాలు అనేక విధాలుగా ఎన్నికపోవడం అనేది జరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం ప్రత్యామ్నాయంగా రాజ్యాధికార దిశగా ప్రయాణం కాకపోతే అన్ని విధాలుగా నష్టపోతామని చెప్పినని ఒక రాజ్యాధికార దిశగా తీసుకురావడం అనేది ఈరోజు ఈ ఆంధ్ర బహుజన ప్రజావేదిక వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని బహుజన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వారితో పాటు భావసారూప్యం కలిగినటువంటి మిగతా వర్గాల వారు కూడా దీంట్లో కలిసి రావాలని చెప్పినని స్పష్టంగా అందరినీ మనవి చేస్తున్నాం. మరి ఎందుకు ఇది తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఎందుకంటే వైసీపీకిని డిఎంకేకిని తేడాను మనం గమనిస్తే డిఎంకే తమిళనాడులో ప్రజెంట్ ఇటీవల అధికారంలోకి వచ్చినటువంటి డిఎంకేని మనం పరిశీలిస్తే అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం ఏర్పాటు చేసిన దాంట్లో 34 మంది చేస్తే 34 మందిలో 22 మంది బీసీలు, ఇద్దరు ముస్లింలు, 6 మంది ఓసీలు, 3 ఎస్సీలు, 1 ఎస్టీలు. ఆ విధంగా చేయడానికి ప్రధాన కారణం ఎవరు జనాభా సమాజ ప్రకారం దాదాపు వచ్చిందని మనం భావిస్తున్నాం. మరి అదనంగా చేయడానికి ప్రధాన కారణం అక్కడ నుండి డిఎంకే బహుజనుల ఆధ్వర్యంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని దానివలన అది సాధ్యమైంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన వైసీపీ పరిపాలన చేస్తే చూస్తే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గం ఏర్పాటైన విధానాన్ని మనం పరిశీలిస్తే గతంలో ఉన్నటువంటి టీడీపీకి మంత్రివర్గంలో ఉన్నటువంటి దానికి అదనంగా 1-2 సీట్లు ఇచ్చి మేమే ఎక్కువ చేసినామనే విధంగా చెప్తూ పోవడం అనేది జరుగుతుంది. అన్ని దానాలలోకెల్లా రక్తదానం మహాదానమని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు అన్నారు. స్థానిక హై స్కూల్లో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని అదీపు ప్రారంభించి మాట్లాడారు. అసోసియేషన్ సేవా కార్యక్రమాలను కొనియాడారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో రక్తం కొరత చాలా ఎక్కువగా ఉందని ఇటువంటి పరిస్థితుల్లో యువత స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శిబిరం నిర్వాహకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు చెప్పారు. మీదుగా ప్రారంభించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ద్వారా మరి ఎప్పుడూ కూడా ప్రజలకు కావాల్సినటువంటి ఏవైతే అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయో అన్నీ ప్రభుత్వం మీదే భారం వేయకుండా ఆ అసోసియేషన్ ద్వారా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి మంచి చెడు చూసుకునేటువంటి విధంగా పనిచేస్తున్నటువంటి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ముందుగా అభినందిస్తూ మరి వారు ఈ అసోసియేషన్ ద్వారా నిత్యం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అన్నటువంటి కండక్ట్ చేయడం అనేటువంటిది మనకు తెలుసు. మరి ఇది సుమారుగా 19వ సారి ఇటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ను పెట్టడం. మరి నేను కూడా ఇది 4వ సారి మరి ఈ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వాళ్ళు పెడుతున్నటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొనడం ఇది 4వ సారి. చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి యువత అందరూ కూడా ఒక మెకానికల్ లైఫ్కి అలవాటు పడిపోయి ఎవరి పనిలో వాళ్ళు ఉన్నటువంటి తరుణంలో ఇటువంటి ఒక మంచి ఆలోచనలతో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం కానీ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా వాళ్ళకి మన వంతు సాయం చేయాలి అనేటువంటి మంచి భావనతో ముందుకు వచ్చినటువంటి వాళ్ళని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి వాళ్ళకి సహకరించినటువంటి ఏఎస్ రాజా బ్లడ్ డొనేషన్ క్యాంప్ వారికి అదేవిధంగా ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా
ఇదైతే బ్లడ్ డొనేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 135 రోజు కొనసాగాయి. ఆశా వర్కర్ల యూనియన్ ఈ దీక్ష శిబిరానికి తన సంఘీభావాన్ని తెలిపింది. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం ఆగదని దీక్షాపరులు శపథం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలని మోడీ సర్కార్ నిర్ణయించడం అత్యంత దుర్మార్గమని ఆశా వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు పి మణి మండిపడ్డారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 135వ రోజు కొనసాగాయి. దీక్షలకు సంఘీభావం తెలిపిన అనంతరం మణి మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు మాత్రమే కాదని, నేడు భారతీయుల హక్కని, లాభాల బాటలో నడుస్తున్న ఇలాంటి సంస్థను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించటం బాధాకరమని వాపోయారు. అసలు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు, ప్రైవేట్ పరం చేసేందుకు మోడీ సర్కారుకు ఏమి హక్కు ఉందని ప్రశ్నించారు. బలవంతంగా ప్రభుత్వ రంగ సంస్థలను, మరీ ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయాలని చూస్తే మాత్రం ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడేది లేదని హెచ్చరించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ స్టీల్ ప్లాంట్ నమ్మొద్దని చెప్పి ఇప్పటికీ 136 రోజుల నుండి మేము ఇక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నాము. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర కూడా చేస్తున్నాము. అయినా గవర్నమెంట్ చాలా నిరంకుశంగా, చాలా నిర్దయగా ఉంటుంది. స్టీల్ ప్లాంట్ నమ్మొద్దని పార్లమెంట్లో సభ్యులు గొడవ చేస్తే అమ్మేస్తాము లేదా మూసేస్తాము. ఎంత గుండె ధైర్యం అండి కేంద్ర ప్రభుత్వానికి! లక్షల కుటుంబాలు ఈ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నాయి. విశాఖ నగరం ఉంది అంటే ప్రభుత్వ రంగ సంస్థల వల్ల ఉంది. విశాఖ నగరమే ఆంధ్ర రాష్ట్రానికి ప్రధానమైన నగరం. అటువంటి విశాఖ నగరాన్ని నాశనం చేసేస్తే ఆంధ్ర రాష్ట్రానికి నగరం ఏది? ఇదెక్కడి ప్రభుత్వం అండి? ఉన్నది నాశనం చేయడానికా మనం ఎన్నుకున్నది వెళ్ళని? మన బతుకులు బుగ్గిబాలు చేయడానికా? ఉన్న ఉద్యోగాలు లాక్కోవడానికా? ఇది చాలా దుర్మార్గం. ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం. విశాఖ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పాయకిరాపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు కొనియాడారు. జీవీఎంసీ 2 డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ సన్మాన కార్యక్రమం వన్ టౌన్లోని కార్తికేయ ఫంక్షన్ హాల్లో జరిగింది. మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోల గురువులు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీలతో కలిసి బాబురావు సతీష్ను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్సీపీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందనడానికి డిప్యూటీ మేయర్ కటుమూరి సతీషే నిదర్శనమన్నారు. సన్మాన గ్రహీత కటుమూరి సతీష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇంతటి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి, వైసీపీ ఉత్తర సమన్వయకర్త కేకే రాజు, ఇతర నాయకులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. మన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ శ్రీ గౌరవ రాష్ట్ర సభ్యులు విజయసాయిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ఆయన ఎప్పుడు కూడా ఆయన నష్టపోయిన పాస్ జీవితంలో ఎప్పుడు కూడా అంటే సమన్వయకర్త రికమెండ్ చేస్తారు, మిగతా వాళ్ళందరూ కూడా చెప్తారు. కానీ గౌరవ రాష్ట్ర సభ్యులు ఖచ్చితంగా నా బయోడేటా చూసిన తర్వాత, దేనిది పరిస్థితి చూసిన తర్వాత ఇవ్వాలని ఒక డెసిషన్ తీసుకుని డెఫినెట్గా సతీష్కి ఇవ్వాలి. ఒక ఎస్సీ కండిడేట్ మాకు ఇవ్వాలి కాబట్టి సతీష్ పార్టీ నడుపుకున్నాడు కాబట్టి సతీష్కి ఇవ్వాలని నేను నన్ను రికమెండ్ దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దాన్ని ఆమోదించడం ద్వారా నాకు ఈ పదవి వచ్చిందని మీకు అందరూ తెలియజేస్తూ, ఇంకా పార్టీ ఎప్పుడు ఇచ్చినా సరే పదవి తీసుకోవాలి. ఏ రోజు కూడా ఏ పదవి నడలేదు. ఫస్ట్ ఏమో మన విజయ్ కుమార్ గారు పార్టీ అధ్యక్షుడు, వార్డు అధ్యక్షుడు గారు అక్కడున్నటువంటి సమీకరణలో ఎంత గట్టి సమీకరణలో ఉన్నా సరే నన్ను అడ్రస్ చేసి నాకు ఆ రోజు పార్టీ అధ్యక్షుడికి ఇచ్చి ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసి అది పొలిటికల్గా వాళ్ళకు ఒక క్లియరెన్స్ అంటే ఇంక ఈ పార్టీకి సంబంధించిన తర్వాత వార్డు అధ్యక్షుడుగా నువ్వు ముందుకు వెళ్ళని చెప్పి నాకు వెళ్ళి తట్టి నాకు వార్డు అధ్యక్షు పదవి ఇచ్చి ఆ పదవి ద్వారా అంటే మొదటడుగా ఆ విధంగా వీడియో ఒక ఈరోజు ఈ పదవి దాకా నాకు రావడం కూడా చాలా ఈజీగా ఒక మంచి మరి యువకుడు విజ్ఞానవంతుడైనటువంటి మన సతీష్ బాబు గారిని మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, అలాగే మన యొక్క విజయసాయిరెడ్డి గారి యొక్క దీవెనలతో, కేకే రాజు గారి యొక్క అభినందనలతో వారు ఈరోజు మన విశాఖ నగరానికి చక్కటి డిప్యూటీ మేయర్గా వారికి పదవి వచ్చిందంటే నా ఉద్దేశంలో
ఈ పదవి వారితో పాటు మన దళిత కుటుంబాలందరికీ కూడా ఈ పదవి వరించినట్లు లెక్క. ఈ రోజున మనకి మాత్రం ప్రత్యేకంగా ఈ అణగారిన వర్గానికి నిజమైన గౌరవం రాజకీయంలో రాజకీయ పదవులు వస్తేనే ఆ యొక్క అణగారిన వర్గాలకి నిజమైన గౌరవం వచ్చినట్లు లెక్క. మీరందరూ కూడా గుర్తించండి. ఎందుకంటే నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను, అణగారిన వర్గాలకి నిజంగా ఎక్కడ గౌరవం ఉంటుందంటే, నేను సపోజ్ నేను ఎమ్మెల్యే కావచ్చు, సతీష్ బాబు డిప్యూటీ మేయర్ కావచ్చు, అక్కడ పనిచేస్తున్నటువంటి చిన్న చిన్న వాళ్ళకు కూడా వాళ్ళ తమ్ముళ్ళకు కానీ లేకపోతే చుట్టాలకు కానీ లేకపోతే అక్కడ పనిచేస్తున్నటువంటి మన బిడ్డలకు కూడా ఆ గౌరవం ఎక్స్టెండ్ అవుతుంది. సమాజంలో విశేష సేవలు అందించిన వారికి హెచ్ఎస్సి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసింది. వెంకోజీపాలెంలోని బేతనీ చర్చిలో జరిగిన ఈ కార్యక్రమంలో హెచ్ఎస్సి యూనివర్సిటీ వ్యవస్థాపక అధ్యక్షులు బిషప్ ఆనంద్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ పి ప్రేమానందులు, రైల్వే శ్రామిక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తమ్మినేని నరసింహరావు రైల్వే కార్మికులకు అందించిన సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఆయనతో పాటు మరికొందరికి కూడా వివిధ అవార్డులు కూడా అందజేశారు. ఈ సందర్భంగా తమ్మినేని నరసింహరావు మాట్లాడుతూ, రైల్వే శ్రామిక కాంగ్రెస్ నాయకుడిగా వివిధ హోదాల్లో కార్మికుల అభ్యున్నతికి తాను అందించిన సేవలను గుర్తించి హెచ్ఎస్సి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. శ్రామిక్ కాంగ్రెస్ జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను పనిచేస్తూ ఉన్నాను. నేను గత 40 సంవత్సరాలు అండి ట్రేడ్ యూనియన్లో ఉన్నాను. నేను ఒక బ్రాంచ్లో ఒక ఆఫీస్ బేరర్గా 90 నుండి 96 వరకు బ్రాంచ్ ఎక్కడగా 96లో డిప్యూటీ డివిజన్ కోఆర్డినేటర్, 2005లో డివిజన్ కోఆర్డినేటర్, 2016 నుండి ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా జోనల్లో ఉన్నాను. ఆల్ ఇండియా ఎన్టీసీ, స్టేట్ ఎన్టీసీ, జిల్లా ఎన్టీసీ, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మ్యాను, అలానే చైర్మన్ అనే నేషనల్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా కూడా ఉన్నాను. అయితే 24 కార్మిక రైల్వేలో అందరూ కూడా నన్ను సహకరించి నాతో పనిచేసిన సెక్రటరీ కానీ సెంట్రల్ అధికారులను హైకమాండ్ కానీ గుర్తించడం వల్ల విధమైన డాక్టరేట్ వచ్చింది. ఇది రావడం ఇంకా నా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఇంకా ఎంప్లాయీ సేవ చేయాలనుంటే ఆలోచన వచ్చింది. రైల్వే ఎంప్లాయీస్ అందరూ కూడా డాక్టరేట్ వచ్చిందన్న నాకు వచ్చినట్టు ఫీల్ అవుతానని నా ఫోన్లో మెసేజ్ రావడం నాకు ఎంతో ఆనందం అనిపించింది. ఎంప్లాయీస్కి ఇంకా నేను హెల్ప్ చేస్తాను. ఈరోజు రైల్వేలో ఏంటంటే నరసింహరావు గారు మాట ఇస్తే పని అయిపోతుందన్న గుర్తు పేరు ఉంది. రైల్వే కానీ లోకల్లో కానీ మా కమ్యూనిటీ పరంగా కానీ ప్రెస్ వాళ్ళు కూడా నాకు అనేక విధాల పదవులు వచ్చినప్పుడు కూడా నాకు హైలైట్ చేశారు. అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకున్నా. ఈ పదవి అన్నది నా గొప్పతనం కాదు, నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరి గొప్పతనం. అందరూ సుఖ సంతోషాలు ఆరోగ్యంగా ఉండాలని, ఎవరికి కష్టం రాకుండా ప్రతి ప్రాణి సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను. అందుకే నమస్కారం. హెచ్ఎస్సి యూనివర్సిటీ డాక్టర్ గారికి ముందు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈరోజు నాకు ఈరోజు డాక్టరేటు ఇండియా లెవెల్లో నాకు ఇచ్చినందుకు ముందు హెచ్ఎస్సి యూనివర్సిటీ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే గత 27 సంవత్సరాలు నేను చాలా కష్టపడి పనిచేసి పేదవాళ్ళకి సహాయం చేసి అనేక రకాల ఈ ఉద్దులో కానీ కరోనాలో కానీ నేను చేసిన సేవలు కానీ ఇంటింటికి రేకుల పంపిణీలో కానీ అన్నప్రసాదం ఈ ఉద్దులో చేసిన వాళ్ళు కానీ ఈ కష్టాలన్నింటికీ ఈరోజు సరైన గుర్తింపు వచ్చిందని నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఈరోజు ఈ డాక్టరేట్ అవార్డు ఇచ్చిన నాకు ఇంకో మరికొన్ని బాధ్యతలు పెరిగినాయి. ప్రస్తుత పరిస్థితుల్లో గాలి, నీరు, వాతావరణం కలుషితమైపోయాయని గ్రీన్ ఫార్మ్స్ డైరెక్టర్ రవికిషోర్ పేర్కొన్నారు. డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
రోలా పాలిమర్స్ గ్రీన్ బిల్డింగ్ లాభాలను వివరించారు. ఇసుక, ఇటుక, నీరు, సిమెంటు లేకుండా లైట్ వెయిట్ నిర్మాణాలు ఇప్పటికే అందుబాటులోనికి వచ్చాయని తెలిపారు. అమెరికాలో గత 6 దశాబ్దాలుగా, దుబాయ్లో గత 10 ఏళ్లుగా ఇటువంటి నిర్మాణాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. వాతావరణానికి అనుగుణంగా ప్రవర్తించే పాలిమర్స్ మెటీరియల్ను నిర్మాణ రంగంలో ప్రవేశపెట్టినందుకు గాను తనకు జాతీయ స్థాయి అవార్డు లభించిందని చెప్పారు. ఎజెండా అండి. సో రోల్ ఆఫ్ పాలిమర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వైటల్ సబ్జెక్ట్ అండి. టు డిప్లీట్ న్యాచురల్ రిసోర్సెస్ని, శాండు, సిమెంటు, వాటరు, వాతావరణంకి అనుకూలంగా ప్రవర్తించేది పాలిమర్స్ మెటీరియల్ అండి. దీన్ని కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఇంప్లిమెంట్ చేయడానికి నేషనల్ అవార్డు విన్నర్గా ఆషా ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేశారండి. సో ఈ పొటెన్షియల్ టెక్నాలజీని వి మేక్ ఫ్రమ్ ఆల్ దిస్ ఫ్రమ్ ఏ పేటెంట్ టెక్నాలజీ, పాలిమర్ పేటెంట్ టెక్నాలజీ అండి. ఇది వేస్ట్ పాలిస్టైరిన్, థర్మల్ పాలిస్టైరిన్, థర్మోకోలు ఇవన్నీ కూడా రీసైకిల్ చేసేదంతా కూడా పేటెంట్ టెక్నాలజీ గ్రాంట్ అయిందండి. ఈ పేటెంట్ టెక్నాలజీ గ్రాంట్ అవ్వడంలో ఈ ఆషా ఇండియా అవార్డు ఇచ్చి ఇది ఇసుక, ఇటుక, వాటరు లేకుండా కన్స్ట్రక్షన్స్, హై రైజ్ టవర్స్ అవుతాయండి. ఇది అమెరికాలో ఈ టెక్నాలజీ 60 ఇయర్స్ నుంచి వెళ్తుంది, దుబాయ్లో 10 ఇయర్స్ నుంచి వాడుతున్నారు. ఇప్పుడు మనం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి, పాలిమర్స్ రన్ చేయడానికి ఈ మీటింగ్ అండి. సో ఈ ఎజెండా ప్రకారం ద రోల్ ఆఫ్ పాలిమర్స్ ఇన్ గ్రీన్ బిల్డింగ్స్ అనేది లైట్ వెయిట్ కన్స్ట్రక్షన్స్లో ఈవెన్ విఎంఆర్డిఏ, జీవీఎంసీఏ, జీవీఎంసీ వీళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారండి. సో ఈ టెక్నాలజీస్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ పాలిమర్స్ రన్ అవ్వాలండి. ఈ పాలిమర్స్ రన్ అవ్వడానికి స్టైరిన్ మోనోమర్ అనే ఒక రా మెటీరియల్ హ్యాండ్లింగ్లో ఇష్యూ వచ్చింది. సో ఇప్పుడు రీసెంట్గా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలోనే స్టార్ట్ అవుతుందండి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇన్ కోఆర్డినేషన్ టు నేషనల్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గ్రీన్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్ ఇండియా కంపెనీ కోలాబరేషన్తోని ఇది పానీపత్లోని, హర్యానాలోని ఈ 5,000 కోట్లు స్టైరిన్ ప్రాజెక్టు అప్రూవల్ అయింది సార్. సో ఇప్పుడు ఈ ప్రాజెక్టు స్టైరిన్ ఇది వరకు ఇంపోర్టెడ్ మెటీరియల్ వచ్చేది కాబట్టి పాలిమర్స్లో ఇష్యూ వచ్చింది. ఇప్పుడు ఇండిజినియస్గా ఇండియాలోనే తయారైంది అనుకుంటే ఎంతోమందికి ఎంఎస్ఎంఈస్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. దీనివల్ల బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, వాతావరణంలో పాడవకుండా మనం తయారు చేసే పాలిస్టైరిన్ మెటీరియల్, ఎలక్ట్రానిక్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ ఈపీఎస్ అంటారండి, ఎక్స్పాండెడ్ పాలిస్టైరిన్ మెటీరియల్ ఇవన్నీ కూడా మనం రీసైకిల్ చేసి. సొసైటీ ఫర్ విశాఖ ప్రాపర్టీ ట్యాక్స్ పేయర్స్ ఫోరం సభ్యుల సమావేశం డాబా గార్డెన్స్ సరస్వతి పార్క్లో జరిగింది. ఫోరం కన్వీనర్ కె రామచంద్రమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జీవీఎంసీ భారీగా పన్నులు పెంచడాన్ని తీవ్రంగా ఖండించింది. కరోనా కష్టకాలంలో ఇంత దారుణంగా భారాలు మోపడం భావ్యం కాదని రామచంద్రమూర్తి వాపోయారు. ప్రజలపై భారాలు వేసే పన్నుల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జీవీఎంసీ కమిషనర్ గారు ఏం చేశారు అంటే ఒక బాక్స్ పెట్టి మీ తాలూకా కార్పొరేషన్లో పన్నులు పెంచదలుచుకున్నాం, దాని మీద మీ అభ్యంతరాలు తెలియజేయండి అని చెప్పేసి ఆవిడ ఒక బాక్స్ పెట్టడం కూడా జరిగింది. అందులో సుమారు 12,000 మంది అభ్యంతరాలు తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మొన్న కార్పొరేషన్లో జరిగినటువంటి అత్యవసర సమావేశంలో మేయర్ గారు కేవలం 60 మంది కార్పొరేటర్లు దీనికి అంగీకరించారు అని చెప్పేసి ఒక రిజల్యూషన్ పాస్ చేసేసి 12 శాతం ట్యాక్స్ పెంచుతున్నాము అని చెప్పేసి అన్నారు. పైగా 15% ముందు అనుకున్నారు, దాన్ని విజయవాడలోనూ గుంటూరులోనూ 15% ఉన్నప్పటికీ 3% విశాఖ మీద ఉన్నటువంటి ప్రేమతో 3% తగ్గించే 12% విధిస్తున్నాం అంటూ ప్రకటన చేయడం జరిగింది. ఇది పూర్తిగా అన్యాయం. ఎందుచేతనంటే జీఎంసీ కమిషనర్ గారు కలెక్ట్ చేసినటువంటి ఈ అభ్యంతరాలు అన్నీ కూడా 12,000 అభ్యంతరాలు అవన్నీ కూడా బుట్టదాకులు చేసేశారు. ఎందుచేతంటే కనీసం విశాఖలో ఉన్న పౌరులకి కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా ఆ రకంగా చేయడం వల్ల చాలా ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. అందుచేత తక్షణం ఈ యొక్క జీవో ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఆ పన్నులు పెంచుతున్నాం అనేటటువంటి జీవోని ఇష్యూ చేశారో ఆ జీవోని తక్షణం విరమించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుచేతంటే ప్రజలు ఇప్పటికే చాలా కరోనాతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ ఆస్తి పన్ను పెంపు, చెత్త మీద పంపు అనేవి చాలా దురదృష్టకరమైనటువంటి విషయాలు. వీటికి అన్నిటికీ కూడా ఇప్పటికే ప్రజలు చాలా విసిగిపోవడమే కాకుండా ప్రభుత్వం ముండిపట్టుదలతో వెళ్తే మాత్రం ప్రజలు 50 మంది కూడా పన్నుదారులు, పన్ను చెల్లింపుదారులు 50 మంది కూడా
న్యాయస్థానాల్లో సవాలు చేయడానికి కూడా సిద్ధపడుతున్నారని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఆటోనగర్ బ్లాక్ గోల్డ్ కంపెనీ యాజమాన్యం కంపెనీని మూసివేసింది. దీంతో రోడ్డున పడ్డ 120 మంది కార్మికులు తమకు న్యాయం చేయాలని కోరుతూ 3 నెలలుగా కంపెనీ గేట్ దగ్గర ఆందోళన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. దీనిలో భాగంగా ఆటోనగర్లో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు జి సుబ్బారావు మాట్లాడుతూ బ్లాక్ గోల్డ్ కార్మికులు 105 రోజుల నుంచి కంపెనీ గేట్ దగ్గర కంపెనీని తెరవాలని నిరసన తెలియజేస్తున్నప్పటికీ యాజమాన్యం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచమంటే కంపెనీని మూసేయడం అన్యాయమన్నారు. కంపెనీని తెరిచి కార్మికులకు న్యాయం చేసి ఆదుకోవాలని కోరారు. ర్యాలీ ఉద్దేశం ఏంటంటే ఇదేదో బ్లాక్ గోల్డ్ కార్మికుల సమస్య అనుకోవడం కరెక్ట్ కాదు. మన పక్కన ఉన్నటువంటి ఫ్లాష్ బోర్డులో 6 నెలలుగా చేస్తారు. మరి అట్లాంటి ఆటోనగర్లో ఉన్నటువంటి వందలాది కంపెనీల్లో కార్మికులు పనిచేస్తేనే ఏ కంపెనీకైనా లాభం. మరి అట్లాంటి శ్రమపడే ఉత్పత్తికి వచ్చే కంపెనీ కార్మికులకు రావాల్సినటువంటి చట్టపరమైన హక్కులు ఇవ్వకుండా కార్మికులు అవకాశం మేరకు దోసుకోవడం, కార్మికుడు కానీ అయ్యా ఈ చట్టం ప్రకారం నాకు నువ్వు ఈ జీతం పెంచాలి, చట్ట ప్రకారం నాకు ఈఎస్ఐ ఇవ్వాలి, చట్ట ప్రకారం పిఎఫ్ ఇవ్వాలని అన్ని అడిగినప్పుడు ఎంతనే వాళ్ళ మీద దౌర్జన్యంగా దాడి చేసి ఏదో వంక పెట్టి వాళ్ళు బయటికి పంపించే ప్రయత్నాలు చేస్తున్నటువంటి యాజమాన్యాల్లో మన బ్యాంకులు కూడా ప్రధానంగా ముందుంది. ఎంత మోసం అంటే కరోనా కాలంలో కూడా కార్మికులు ఆరోగ్యాలను కూడా బలంగా పెట్టి ఉత్పత్తిలో కీలకంగా పనిచేస్తున్నప్పటికి కూడా వాళ్ళ జీతాలు అడిగారు, చార్టర్ డిమాండ్స్ ఇచ్చారు, ఇవ్వకపోతే మరి సమ్మె చేయవలసి వస్తుందని చెప్పి అన్న మాట ఆయన చాలా బాధ అనిపించిందని చెప్పింది యాజమాన్యం. కార్మికులు హక్కుది. చదువుతో పాటు క్రీడల పట్ల కూడా విద్యార్థులు ఆసక్తిని పెంపొందించుకోవాలని ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు ఇందిర సూచించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పెందుర్తి అంబేద్కర్ కాలనీ మురికివాడలో నివాసం ఉంటున్న యువతి యువకులకు వాలీబాల్ టోర్నమెంట్ కోచ్ సతీష్ పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు. ఈ పోటీలను ఇందిర ప్రారంభించి మాట్లాడారు. క్రీడల్లో ప్రవేశం పట్ల విద్యార్థులు చదువుతో పాటు ఇతర రంగాల్లోనూ బాగా రాణించగలుగుతారని పేర్కొన్నారు. ఇక్కడ అంబేద్కర్ నగర్లో పిల్లలు మాటలు ఆటలు పాటలు వరకే కాకుండా అన్ని రంగాల్లో పిల్లలు ముందుకు రావాలని ఈ వాలీబాల్ అలాంటివన్నీ ఆటలాడిస్తూ, వాలీబాలే కాదు, ఫుట్బాలే కాదు, కరాటీ అన్ని ఆటల్లోని పిల్లలు ముందుకు రావాలని, చైతన్యవంతులు అవ్వాలని మేము ప్రోత్సహిస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు వాలీబాల్ ఆడడానికి 15 ఊళ్ళ నుంచి, స్లమ్స్ నుంచి పిల్లలందరూ వచ్చి ఈ గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. ఇది ఆటలే కాదు, పిల్లలు రక్షణ, ఆడపిల్లల రక్షణ కోసం కూడా ఇలాంటివి అవసరమని మేము అందరం ప్రోత్సహిస్తూ, మా అంబేద్కర్ నగర్ యూత్ పిల్లలంతా ఫస్ట్ ఈ గ్రౌండ్లో ఆడుకునేవారు. అలాగే అక్క మా పిల్లలందరికీ కూడా మనం ఈ ఆటలు అనేవి నేర్పిస్తే బాగుంటాయనంటే ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ మాస్టర్ గారు, అమ్మ నేను ఇక్కడ పిల్లలకి ఆడిపిస్తాను అని అంటే మేము ప్రగతిశీల మహిళా సంఘంగా ప్రోత్సహిస్తూ ఈ అన్ని రంగాల్లోని అందరూ ముందుకు రావాలని, వాళ్ళకి ఆత్మరక్షణ ధైర్యం అన్నీ ఉంటాయని మేము ఇంకా ఇలాంటి క్రీడలు అభివృద్ధి చెందుతూ జిల్లా నుంచి నేషనల్ లెవెల్ వరకు పిల్లలు మంచిగా వెళ్ళాలని, ఒక ధైర్య సాహసాలతో ఉండాలని మేము ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం. జీవీఎంసీ 79వ వార్డు జనసేన పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థి కింతాడ ఈశ్వరరావు, వారి సహచరులు అనుచరులు స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీపరాజ్ సమక్షంలో వైసీపీలో చేరారు. సుజాత నగర్ పార్టీ కార్యాలయంలో అన్నంరెడ్డి అదీపరాజ్ వైసీపీ కండువాలు కప్పి వారిని పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషిని గుర్తించి పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై వైసీపీలో చేరిన వారికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. సోదరులు కింతాడేశ్వరరావు గారు, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకి మరి ఆయన కూడా
ఇష్టపడి వాళ్ళ నిజమైనటువంటి సంక్షేమం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరికీ కూడా అందించేటువంటి విధానాన్ని మరి మెచ్చుకొని ఈరోజు నూతనంగా పార్టీలోకి విచ్చేస్తున్నందుకు కింతాడేశ్వరరావు గారికి వాళ్ళ బృందం అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నరేశ్వరరావు గారు మరి మనందరికీ కూడా తెలుసు మొన్న 79వ వార్డులో మరి జనసేన పార్టీ తరపున మరి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయడం మరి 2000 పైచిలకు ఓట్లు కూడా ఆయనకి రావడం అన్నది కూడా జరిగింది అయినప్పటికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకి అభివృద్ధి కార్యక్రమాలకి ఆకర్షితులై ఈరోజు మరి మా నాయకత్వంలో పనిచేయడానికి ముందుకొచ్చినటువంటి ఈశ్వరరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే గౌరవంతో ఏదైతే నమ్మకంతో ఆయన ఈ పార్టీలోకి వచ్చారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అందరినీ కూడా కలుపుకుంటూ వెళ్ళి ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను కూడా ఇస్తూ ఆయనకు కూడా అన్ని రకాలుగా ఎక్కడ అగౌరవపరచకుండా పార్టీలో ముందుకు కొనసాగించేటువంటి బాధ్యత మరి పెద్దలందరూ కూడా తీసుకుంటారని చెప్పి మరి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి మనం దివ్యాంగులు మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్న ప్రజోల్వాణి వెల్ఫేర్ సొసైటీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అక్కయ్యపాలెంలోని కార్యాలయంలో పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. దివ్యాంగులు చిత్రించిన పలు పెయింటింగ్స్ను ప్రదర్శనగా ఉంచారు. ఈ సందర్భంగా ప్రజోల్వాణి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ సుచిత్ర మాట్లాడుతూ 2016 చట్టాన్ని అనుసరించి దివ్యాంగుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. మానసిక దివ్య ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మానసిక దివ్యాంగులు. మేమిద్దరూ కలిసి ఈ ఆర్గనైజేషన్ని గట్టి 15 ఏళ్ళు పెట్టి రన్ చేస్తున్నాము. ఈ సంస్థలో ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రీవియస్గా కూడా మన ఆర్గనైజేషన్ ప్రతి యాక్టివిటీ మీ ద్వారా అందరికీ కూడా తెలిసింది. కానీ కోవిడ్ టైం అప్పుడు అందరికంటే ఎక్కువ ఎఫెక్టెడ్ అయిన కమ్యూనిటీ మన దివ్యాంగ్ చిల్డ్రన్స్. ఈ స్పెషల్ స్కూల్స్ క్లోజ్ అయిపోయి నార్మల్ చిల్డ్రన్స్ ఎలాగైతే ఇంట్లో ఉండి డిప్రెషన్ గురవుతున్నారో అలాగే స్పెషల్ చిల్డ్రన్స్ కూడా ఇంట్లో ఉండిపోవడం వలన చాలా ఇబ్బందికి గురయ్యారు. ఈ ఆర్థికంగా వెనకబడి ఉన్న ఇంకా కుటుంబాల ద్వారా ఇంకా ఇబ్బంది పడ్డారు. ఆ సమయానికి మాకు దాతల ద్వారా సహాయం అందిన వలన మేము ఆ రేషన్ కిట్స్ పట్టుకొని పిల్లల ద్వారా ఇంటికి వెళ్ళి వాళ్ళని డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అలాగే ఈ 18 నెలలు బట్టి చిల్డ్రన్స్కి ఆగకుండా నిరంతరంగా మనం ఈ రేషన్ అనేది అందిస్తున్నప్పటి ఇంట్లోనే ఉండి విద్య అనేది నేర్పించడం జరిగింది. సో ఈరోజు 75వ స్వతంత్ర దినోత్సవ మన సెలబ్రేషన్స్ మన ప్రజల్వాణిలో నిర్వహిస్తున్నాం. మా స్పెషల్ చిల్డ్రన్స్ వాళ్ళ ఇంటి దగ్గర తయారు చేసిన పెయింటింగ్స్ అన్నీ కూడా తయారు చేసి కాంపిటీషన్లో పార్టిసిపేషన్ చేసి నేషనల్ లెవెల్లో కూడా విన్నర్గా నిలిచారు. ఈరోజు ఆ సెలబ్రేషన్లో మేము కోరుకున్నది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరితో కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే 2016 దివ్యాంగుల చట్టంలో రాసున్నదో దాన్ని గుర్తించుకొని ప్రైవేటీకరణ మరియు గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వీళ్ళకి ఉపాధి అవకాశాలు కలిగించండి. ఎడ్యుకేషన్ వైజ్ కూడా మనం ఆ వైకల్యాన్ని ఓన్లీ ఆ సదరన్ సర్టిఫికేట్స్ తాలూకా పర్సంటేజ్ని గుర్తించి వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలను అందించండి. ఒక ఇంట్లో అందముడు కారు కొనుక్కున్నాడు తండ్రి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు అని వాళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలన్నీ కూడా మిస్ అయిపోతున్నారు. ఓన్లీ దివ్యాంగ చిల్డ్రన్స్కి వాళ్ళు ఒక సదరన్ సర్టిఫికేట్ని వాళ్ళు ఒక ఆధార్ని వాళ్ళు ఉన్నారు గుర్తింపును తీసుకొని గవర్నమెంట్ నుంచి వచ్చిన పథకాలు అలాగే ఎడ్యుకేషన్ అలాగే ఎంప్లాయ్మెంట్లో కూడా సోర్సెస్ క్రియేట్ చేయమని కోరుతున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విశాఖలో కోవిడ్ క్లినికల్ ట్రయల్ సెంటర్ ప్రారంభించిన మంత్రి ముత్తంశెట్టి. ఈ నెల 16న జగనన్న 2వ విడత విద్యా కానుక డిఈఓ లింగేశ్వర రెడ్డి వెల్లడి. తిరుగుబాటుతోనే బహుజనుల రాజ్యాధికారం సాధ్యం. రాష్ట్ర స్థాయి రాజకీయ సమావేశంలో వక్తల ఉద్ఘాటన. రక్తదానానికి స్వచ్ఛందంగా యువత ముందుకు రావాలి. ఎమ్మెల్యే అదీపురాజు పిలుపు. విశాఖ ఉక్కు జాతీయ హక్కు, పరిరక్షించుకుంటామని దీక్షాపరుల శపథం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.